హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వే టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. ఈ వీడియోలో గ్రంథుల గురించి డిస్కస్ చేద్దాం. మానవ శరీరంలోని గ్రంథులు, అందులో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. అంటే ఏ గ్రంథి ఎక్కడ ఉంటుంది, దాన్ని ఇంకో విధంగా ఏం పిలుస్తారు, అలాగే దాని ఉపయోగం ఏమిటనేది షార్ట్కట్లో డిస్కస్ చేద్దాం. ఇందులోంచి ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు పీడిఎఫ్లు కావాలనుకుంటే నేను చేసే వీడియోలు అన్నిటివి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఏ సబ్జెక్ట్ మీద అయినా డౌట్ ఉందా, లేకుంటే ఏ సబ్జెక్ట్ సంబంధించి మీరు వీడియోస్ చూడాలనుకున్నా మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. ఏ విధంగా చూడాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ప్రతిసారి ప్లేలిస్ట్లో ఏ విధంగా వీడియోలు చూడాలో చూద్దాం. ప్రతిసారి ప్లేలిస్ట్ అంటున్నాను కదా, సెర్చ్ బటన్లోకి వెళ్ళి యూట్యూబ్లో మన ఛానల్ నేమ్ సెర్చ్ చేయండి, వే టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అని సెర్చ్ చేయండి. లేకుంటే ఏదైనా వీడియోల మీద నుంచి కూడా మన ఛానల్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ మనకి ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా, ఛానల్ మీదకి వెళ్ళేసి ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనేది కదా, ప్లేలిస్ట్ మీదకి రండి. ప్లేలిస్ట్ మీదకి వస్తే ఇక్కడ మీకు ఇక్కడ అన్ని చూపించడం జరుగుతుంది. ఏవి, సైన్స్ అండ్ టెక్నాలజీలో 2 వీడియోస్, డైలీ లైఫ్ 13 వీడియోస్, జనరల్ అవేర్నెస్ 18 వీడియోస్ ఉన్నాయి, కెమిస్ట్రీ 7 వీడియోస్ ఉన్నాయి, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ 2 వీడియోస్ ఉన్నాయి, భౌతిక శాస్త్ర సమస్యలు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ 7 ఉన్నాయి, అలాగే ఫిజిక్స్ సంబంధించి 11 వీడియోస్ ఉన్నాయి, బయాలజీలో 13 ఉన్నాయి, బాటనీలో 5 ఉన్నాయి, ఆర్ఆర్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అనాలిసిస్ వచ్చేసి 3 వీడియోస్ ఉన్నాయి. ఈ విధంగా మీకు ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో మీరు ప్లేలిస్ట్లో చూడవచ్చు. అలాగే ఇంకా మీకు వీడియోస్ అనేవి ఇక్కడ అప్డేట్ అవి వస్తూనే ఉంటాయి, అంటే కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన వీడియో మీరు ప్లేలిస్ట్లో అయితే చూడవచ్చు. ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు ఆల్రెడీ హార్మోన్ల మీద ఒక వీడియో అయితే సపరేట్గా చేయడం జరిగింది, కాబట్టి ఇందులో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ఇవి, స్టిరాయిడ్ హార్మోన్లు, లైంగిక హార్మోన్లు అని అంటాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇందులో కూడా ఒకసారి చూద్దాం. టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, నెక్స్ట్ ప్రొజెస్టిరాన్, ఈ మూడు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటినే లైంగిక హార్మోన్లు అంటాం. టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అని లైంగిక హార్మోన్లు అంటే ఈ మూడే. మొదటిది టెస్టోస్టిరాన్ వచ్చేసి శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఏమిటి, మొదటిది వచ్చేసి శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. రెండవది వచ్చేసి ఈస్ట్రోజన్ అనేది అండాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీన్నే ల్యూటినైజింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ల్యూటినైజింగ్ హార్మోన్ అని దేనంటారంటే ఈస్ట్రోజన్ అంటారు. ఋతుచక్రం ఏర్పడడానికి కారణము అండాల ఉత్పత్తికి, అలాగే స్త్రీలలో లైంగిక లక్షణాలను ప్రేరేపించేది ఈస్ట్రోజన్. టెస్టోస్టిరాన్ వచ్చేసి శుక్రకణాల ఉత్పత్తికి. అంటే మీకు క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే పురుషులలో లైంగిక లక్షణాలను ప్రేరేపించే హార్మోన్ ఏమిటి అని అడగవచ్చు, అంటే టెస్టోస్టిరాన్ అవుతుంది. లేకపోతే స్త్రీలలో లైంగిక లక్షణాలను ఏర్పరిచే హార్మోన్ ఏమిటి అని అడగవచ్చు, అంటే ఈస్ట్రోజన్ అవుతుంది. అండాల ఉత్పత్తి చేస్తుంది, ఋతుచక్రానికి కారణమవుతుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ అని దేని అంటారంటే ఈస్ట్రోజన్ అంటారు. ప్రొజెస్టిరాన్ వచ్చేసి కూడా స్త్రీలలోనే ఉంటుంది. దీనిని ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటారు, దీన్నే యాంటీ అబార్షన్ హార్మోన్ అంటారు. ఎందుకోసం అంటే ఇది జరాయువుని ఏర్పరుస్తుంది. జరాయువు అంటే ఏందో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. జరాయువు అంటే ఏంటంటే తల్లి నుండి పోషక పదార్థాలను, ఆహారమును పిండానికి తీసుకువెళ్ళేది జరాయువు. జరాయువు అంటే ఒకసారి చూడండి, పిండానికి కావలసిన ఆహార పదార్థాలని, అలాగే ఇతర రక్తాన్ని కానీ ఇతర వాటిని కానీ తల్లి నుంచి, తల్లి శరీరం నుంచి పిండంలోకి తీసుకువెళ్ళేది జరాయువు. నెక్స్ట్ బొడ్డుతాడు కూడా ఉంటుంది కదా, బొడ్డుతాడు వచ్చేసి పిండం నుంచి వ్యర్థాలను బయటికి తీసుకొస్తుంది. పిండం నుంచి వ్యర్థాలను మళ్ళీ తల్లి శరీరంలోకి తీసుకువచ్చేది బొడ్డుతాడు. జరాయువు వచ్చేసేమో ఆహార పదార్థాలను పిండానికి తీసుకువెళ్తుంది. కాబట్టి దీన్ని ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటారు, ప్రొజెస్టిరాన్, ఎందుకంటే జరాయు ఏర్పడంలో తోడ్పడుతుంది కాబట్టి. ఎందుకంటే జరాయువు అనేదే మనకి ఇందులో బయటపడుతుంది. ఇందులో మూత్ర పరీక్ష చేసినప్పుడు హెచ్సిజి అనే హార్మోన్ అనేది బయటికి రావడం జరుగుతుంది. హెచ్సిజి అనే హార్మోన్ కనిపించడం వలన మనకి ఇది ప్రెగ్నెన్సీ అని రుజువు అవుతుంది మూత్ర పరీక్ష ద్వారా. అయితే ఇది జరాయువు అనేది తోడ్పడుతుంది హెచ్సిజిని ఏర్పాటు చేయడంలో, కాబట్టి దీన్ని ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటాం. ప్రొజెస్టిరాన్ అనేది జరాయువు ఏర్పాటుకు తోడ్పడితే, జరాయువు వచ్చేసి హెచ్సిజి ఏర్పాటుకు తోడ్పడుతుంది. దీన్నే యాంటీ అబార్షన్ హార్మోన్ అని కూడా అంటాం. ఇవి ఇంపార్టెంట్ ఇందులో. నెక్స్ట్ ఇప్పుడు గ్రంథుల గురించి చూస్తే పీయూష గ్రంథి గురించి చూద్దాం. పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, మీకు ఎవరిన ఇవ్వచ్చు. పీయూష గ్రంథాన్ని ఇచ్చినా పిట్యూటరీ గ్రంథాన్ని ఇచ్చినా రెండు ఒకటే. కొత్తగా చదివే వాళ్ళైతే కన్ఫ్యూజ్ కావద్దు. మీకు పీయూష గ్రంథాన్ని ఒకసారి అంటాడు, పిట్యూటరీ గ్రంథాన్ని ఒకసారి అంటాడు. అంటే మీరు మోడల్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ చేసే సమయంలో మీకు ఒక దగ్గర పీయూష గ్రంథి అని ఉంటుంది, ఇంకో దగ్గర పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, పీయూష అన్న పిట్యూటరీ అన్న ఒకటే. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, పీపీ తోటి స్టార్ట్ అవుతాయి, పీయూష, పిట్యూటరీ. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే మెదడులోని హైపోతాలమస్ వద్ద ఉంటుంది. మెదడు లోపల హైపోతాలమస్ అనే భాగం ఉంటుంది, హైపోతాలమస్ వద్ద ఉంటుంది. ఏది, పీయూష, పిట్యూటరీ గ్రంథి. అలాగే అంతఃస్రావిక గ్రంథుల్లో అతి చిన్నది వచ్చేసి పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్రంథి. అతి పెద్దది ఇక్కడ కింద ఉంటుంది చూడండి. అంతఃస్రావిక గ్రంథుల్లో అతి పెద్దది వచ్చేసి ఇక్కడే ఉన్నది. అంతఃస్రావిక గ్రంథుల్లో అతి పెద్దది అవటు గ్రంథి. అంటే అంతఃస్రావిక గ్రంథుల్లో అతి చిన్నది వచ్చేసి పీయూష గ్రంథి, అతి పెద్దది వచ్చేసి అవటు గ్రంథి, లేకుంటే దీన్ని థైరాయిడ్ గ్రంథి అని అంటాం. ఫస్ట్ అయితే పీయూష గ్రంథి గురించి డిస్కస్ చేద్దాం. పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ లేదా అతి ప్రధాన గ్రంథి అంటారు. మాస్టర్ గ్లాండ్ అంటారు ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే అతి ప్రధాన గ్రంథి అంటారు. అంటే పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్రంథి రెండు ఒకటే నేమ్స్ ఇవి. అయితే వీటిని ఏమేమంటారంటే
మాస్టర్ గ్లాండ్ అంటారు, అతి ప్రధాన గ్రంథి అంటారు. అలాగే అంతఃస్రావిక గ్రంథుల్లో అతి చిన్నది. నెక్స్ట్ మెదడులోని హైపోథాలమస్ వద్ద ఉంటుంది. నెక్స్ట్ అంతఃస్రావిక గ్రంథుల్లో అతి పెద్ద వచ్చేసి అవటు గ్రంథి. ఇవైతే మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే అవటు గ్రంథి గురించి చూద్దాం. ఇది అంతఃస్రావిక గ్రంథుల్లో అతి పెద్దది, ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ అవటు గ్రంథి అన్న థైరాయిడ్ గ్రంథి అన్న ఒకటే. అవటు గ్రంథి అన్న థైరాయిడ్ గ్రంథి అన్న ఒకటే. మీకు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉండొచ్చు. ఒకసారి అవటు అనొచ్చు, ఒకసారి థైరాయిడ్ అనొచ్చు, రెండు ఒకటే. ఇది ఎక్కడ ఉంటుందంటే మెడలోని వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. మెడలో వాయునాళం దగ్గర ఉంటుంది థైరాయిడ్ గ్రంథి, లేకుంటే అవటు గ్రంథి. ఆడమ్స్ యాపిల్ అని అంటారు, ఆడమ్స్ యాపిల్ అని అంటారు. మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే యాపిల్ అని గుర్తుపెట్టుకోండి. యాపిల్ ఎక్కడ మనం దేనితో తింటాం, నోటితో తింటాం కాబట్టి. నోటికి దగ్గరగా ఏముంటుందంటే వాయునాళం ఉంటుంది కాబట్టి, మెడలో ఉంటుంది కాబట్టి, మెడలో వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. యాపిల్ రిలేటెడ్ అంటే యాపిల్ మనం నోటితో తింటాం కాబట్టి, వాయునాళం నోటి దగ్గర ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఉండేది ఏ గ్రంథి, అవటు గ్రంథి, థైరాయిడ్ గ్రంథి కాబట్టి ఆడమ్స్ యాపిల్ అని దేని అంటారంటే అవటు థైరాయిడ్ అయితే అనడం జరుగుతుంది. ఈ విధంగా ఒక చిన్న ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఇది అంతఃస్రావిక గ్రంథుల్లో అతి పెద్దది, ఆడమ్స్ యాపిల్ అని అంటాం. మెడలో వాయునాళం దగ్గర ఉంటుంది ఏమిటి, అవటు గ్రంథి, థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ చూసినట్లయితే అధివృక్క గ్రంథులు. అధివృక్క గ్రంథులు ఎక్కడ ఉంటాయంటే మూత్రపిండాల పైభాగాన అతుక్కొని ఒక జతగా ఉండే గ్రంథులు అధివృక్క గ్రంథులు. మూత్రపిండాల పైభాగాన అతుక్కొని ఒక జతగా ఉండే గ్రంథులు అధివృక్క గ్రంథులు. దీన్నే ఏమని పిలుస్తారంటే 4S గ్లాండ్ అని పిలుస్తారు. 4S గ్లాండ్ అని పిలుస్తారు. 4S గ్లాండ్ అని దీన్ని పిలుస్తారంటే అధివృక్క గ్రంథిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం క్లోమం. క్లోమం వచ్చేసి ఇది మిశ్రమ గ్రంథి అంటే నాల వినాల గ్రంథి. నాల గ్రంథి, వినాల గ్రంథి రెండూ కలిపి ఉంటాయి క్లోమంలో కాబట్టి మిశ్రమ గ్రంథి అంటాం. అలాగే అంతఃస్రావిక గ్రంథుల్లో రెండవ పెద్ద గ్రంథి వచ్చేసి క్లోమం. పెద్ద గ్రంథి ఆల్రెడీ అవటు గ్రంథి, థైరాయిడ్ గ్రంథి అని చెప్పాం కదా. అంతఃస్రావిక గ్రంథుల్లో రెండవ పెద్ద గ్రంథి వచ్చేసి క్లోమం. క్లోమం మిశ్రమ గ్రంథి, రెండవ పెద్ద గ్రంథి, చాలా ఇంపార్టెంట్ క్లోమం. నెక్స్ట్ చూస్తే థైమస్ గ్రంథి. దీన్నే బాలగ్రంథి అని కూడా అంటాం. థైమస్ అంటే బాలగ్రంథి, ఇక్కడ ఉన్నది బాలగ్రంథి. స్వీట్ బ్రెడ్, స్వీట్ బ్రెడ్ అంట, లేకుంటే బాలగ్రంథి అంటాం థైమస్ గ్రంథిని. ఇది ఎక్కడ ఉంటుందంటే ఊపిరితిత్తుల మధ్యలో ఉండు గ్రంథి. ఎక్కడ ఉంటుంది ఇది థైమస్ గ్రంథి అనేది అంటే ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది. తాత్కాలిక అంతఃస్రావిక గ్రంథి అని అంటాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది ఇది, చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి తాత్కాలిక అంతఃస్రావిక గ్రంథి అని అంటాం. దీన్ని థైమస్ గ్రంథిని కాబట్టే దీన్ని బాలగ్రంథి అంటున్నాం. చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి తాత్కాలిక అంతఃస్రావిక గ్రంథి అంటాం, చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది. అలాగే ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ లింఫోసైట్స్ అంటాం, ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ లింఫోసైట్స్ అని థైమస్ గ్రంథిని అంటాం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంది, ఎక్కడ ఉంటుందని అంటే ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది. తాత్కాలిక అంతఃస్రావిక గ్రంథి ఎందుకంటే ఇది బాలగ్రంథి, చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది. స్వీట్ బ్రెడ్ అని కూడా అంటారు. ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ లింఫోసైట్స్ అని కూడా అంటారు థైమస్ గ్రంథిని. నెక్స్ట్ పీనియల్ గ్రంథి. నెక్స్ట్ పీనియల్ గ్రంథి తరడు ఐ అని కూడా పిలుస్తారు. పీనియల్ గ్రంథిని తరడు ఐ అని కూడా పిలుస్తారు. ఎందుకనంటే ఇది మెదడులోని ఊర్ధ్వ పర్యంకంపై ఉంటుంది. మెదడులోని ఊర్ధ్వ పర్యంకంపై ఉంటుంది. శివునికి మూడవ కన్ను ఏ విధంగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఊర్ధ్వ పర్యంకంపై మెదడులో మనకి తరడు ఐలాగా పీనియల్ గ్రంథి అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి పీనియల్ గ్రంథిని తరడు ఐ అని అంటారు. ఇవి మనకి ఇంపార్టెంట్ గ్రంథులు అయితే ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. పీనియల్ గ్రంథి అని దేన్ని అంటారు, తాడు ఐ అని దేన్ని అంటారంటే పీనియల్ గ్రంథిని అంటారు. అలాగే మెదడులో ఊర్ధ్వ పర్యంకంపై ఉంటుంది థైమస్ గ్రంథి, దీనే బాలగ్రంథి అంటాం. ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది. తాత్కాలిక అంతఃస్రావిక గ్రంథి ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ లింఫోసైట్స్ అంటాం. క్లోమం వచ్చేసి అంతఃస్రావిక గ్రంథుల్లో రెండవ పెద్ద గ్రంథి, దీన్నే మిశ్రమ గ్రంథి అంటాం. అధివృక్క గ్రంథులు వచ్చేసి మూత్రపిండాల పైభాగాన అతుక్కొని ఒక జతగా ఉంటాయి. 4S గ్లాండ్ అని అంటాం దీన్నే. అధివృక్క గ్రంథులు ఎక్కడ ఉంటాయంటే మూత్రపిండాల పైన ఉంటాయి. అవటు గ్రంథి, థైరాయిడ్ గ్రంథి మెడలో వాయునాళం దగ్గర ఉంటుంది. ఆడమ్స్ యాపిల్ అని అంటాం అంతఃస్రావిక గ్రంథుల్లో, ఇది పెద్ద గ్రంథి. నెక్స్ట్ పీయూష గ్రంథి, పిట్యుటరీ గ్రంథి వచ్చేసి మెదడులోని హైపోథాలమస్ వద్ద ఉంటుంది. ఇది అతి ప్రధాన గ్రంథి, దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాం. అంతఃస్రావిక గ్రంథుల్లో అతి చిన్నది, అతి చిన్నది అయినప్పటికీ కూడా అతి ప్రధానమైనది. ఎక్కడ ఉంటుందంటే ఇది మెదడులోని హైపోథాలమస్ వద్ద ఉండడం జరుగుతుంది. ఓకే, ఇవి హార్మోన్స్ గురించి కూడా మీకు చెప్పాను. ఓకే, మీరు హార్మోన్స్ గురించి ఫుల్ వీడియో చూడకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఎలా చూడాలో మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మీకు మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. Thank you.